నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న 255వ కథ వికే 255, శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కథ కంప్యూటరు కాత్యాయని. రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. వారి కథ పుట్టల్లోని చెదలు వికే 247గా గతంలో వినిపించాను కదా. రచయిత విశాఖపట్నం కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో డిప్యూటీ మేనేజర్గా సేవలందించి 2003లో పదవీ విరమణ గావించారు. 1959 బాల మాసపత్రికలో తొలి రచన మొదలు. ఇంతవరకు సుమారు 400కు పైగా కథలు, 14 నవలలు, 8 నాటికలు వారివి ప్రచురితమయ్యాయి. ఆకాశవాణిలో కథలు, నాటికలు, ప్రసంగాలు, రూపకాలు మొదలైనవి 130కి పైగా ప్రసారమయ్యాయి. 25 సార్లకు పైగా కథలకు వివిధ పత్రికలలో బహుమతులు లభించాయి. 60కి పైగా కథలు రష్యన్, ఇంగ్లీష్, కన్నడం, తమిళం, ఒరియా, హిందీ ఇంకా అనేక భారతీయ భాషల్లోకి అనువదింపబడ్డాయి. హిందీలో శ్రమ ఏవ జయతే పేరుతో 16 కథల అనువాద సంపుటి వెలువడింది. కథల మీద, నవలల మీద, సమగ్ర సాహిత్యం మీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధనానంతర సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి. 1981లో చక్రపాణి అవార్డు, 2007లో కూరెళ్ల సోమేశ్వరరావు సాహితీ పురస్కారం, 2015లో వేదగిరి కమ్యూనికేషన్స్ వారి గురజాడ అవార్డు, 2016లో గణపతి రాజు అచ్యుతరామరాజు సాహితీ జీవన సాఫల్య పురస్కారం, కిందర ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ వారి పానుగంటి లక్ష్మీ నరసింహరావు అవార్డు, 2017లో బలివాడ కాంతారావు స్మారక సాహితీ పురస్కారం, రావిశాస్త్రి అవార్డు, గండికోట బ్రహ్మాజీరావు సాహితీ జీవన సాఫల్య పురస్కారం వారికి లభించాయి. 1987లో ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ సొసైటీ తరఫున సోవియట్ రష్యా పర్యటించే అవకాశం కలిగింది. వారి కథ కంప్యూటరు కాత్యాయని ఇప్పుడు వినిపిస్తాను. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉంటారుగా. ఇక కథలోకి ప్రవేశిద్దాం. ఈ కథ స్వాతి వారపత్రిక 2017 ఆగస్టులో నిర్వహించిన కామెడీ కథల పోటీలో 10,000 రూపాయల బహుమతి పొందిన కథ. మా పెద్దబ్బాయి మూర్తి చెన్నై నుండి కలకత్తా ఆఫీస్ పని మీద వెడుతూ నన్ను, వాళ్ళమ్మని చూసిపోదామని దారిలో విశాఖపట్నంలో దిగాడు. వాడు తనతో పాటు పెద్ద ప్యాకింగ్లో లేటెస్ట్ మోడల్ కంప్యూటర్ తీసుకొచ్చాడు. వెడల్పైన స్క్రీను, మోడెం, కీబోర్డు ఇంకా దానికి సంబంధించిన వైర్లు మొదలైనవన్నీ బయటకు లాగి డ్రాయింగ్ రూమ్లోని పెద్ద టేబుల్ మీద వాటన్నిటినీ చకచకా సర్దిపెట్టాడు. ఈ కంప్యూటర్ మాకెందుకురా, మేమేం చేసుకుంటాం అంటూ అడిగాను. నాన్న, మీరిద్దరే ఉంటున్నారు ఈ ఊళ్ళో, మీకు తోచుబాటు ఉండాలి కదా. ఒకరి మొహం ఒకళ్ళు చూసుకుంటూ ఎంతసేపు గడుపుతారు? కంప్యూటర్ ఉంటే బోలెడంత కాలక్షేపం. బోలెడు భజన పాటలు, భక్తి సినిమాలు ఇందులో ఫీడ్ చేశాను, వాటిని వినొచ్చు, చూడొచ్చు. అంతేకాకుండా మీ ఇద్దరికీ వయసు మళ్ళీపోతుంది కదా, దానితో పాటు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. నేను వెళ్లేలోగా మీరు చేసుకోవలసిన ముఖ్యమైన పనులు అంటే కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు కట్టడం, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం లాంటి వ్యవహారాలు అన్నీ ఇందులో ఫీడ్ చేస్తాను. చెల్లింపుల సమయం రాగానే అది మీకు గుర్తు చేస్తుంది. కాస్త కష్టపడి నేర్చుకుంటే ఆన్లైన్లోనే చెల్లింపులు చేసుకోవచ్చు. మనిషి మామూలుగా గుర్తుపెట్టుకోలేని 1,000 విషయాలు కంప్యూటర్ సులువుగా గుర్తుపెట్టుకుంటుంది అంటూ కొంతసేపు మాటలాపి తర్వాత, కిందటి వారంలో మా కంపెనీ వాళ్ళు నాకు ల్యాప్టాప్ ఇచ్చారు, ఈ కంప్యూటర్ ఇంట్లో ఖాళీగా పడింది, నీకు అమ్మకి పనికొస్తుందని పట్టుకొచ్చేసాను అంటూ దాని కనెక్షన్లు సరిచేయటంలో మునిగిపోయాడు. మనిషి గుర్తుపెట్టుకోలేని 1,000 విషయాలు కంప్యూటర్ సులువుగా గుర్తుపెట్టుకుంటుందని నువ్వు అంటున్నావు, కానీ నే ఒప్పుకోనురా, ఈ కంప్యూటర్లు లేని రోజుల్లోనే వరాహమిహిరుడు గ్రహగమనాల గురించి ఖచ్చితంగా లెక్కలు కట్టాడు. గణిత శాస్త్రజ్ఞురాలు లీలావతి మేధాశక్తి గురించి వినే ఉంటావు, అంతవరకు ఎందుకు? మీ అమ్మ సంగతే తీసుకో, ఎప్పుడో తన బాల్యంలో జరిగిన విషయాలు కూడా పొల్లు పోకుండా తేదీలతో సహా చెప్పగలదు. మాటలాపి కాచైన వంక గర్వంగా చూశాను.
మా ఆవిడ మాత్రం ముసిముసిగా నవ్వుతూ ఉండిపోయింది. మా పెద్దబ్బాయికి 5 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను ఉద్యోగరీత్యా చాలా కాలం మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండిపోవటం వల్ల వాణ్ణి చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లోనే ఉంచి చదివించాల్సి వచ్చింది. అందువల్ల వాళ్ళ అమ్మ జ్ఞాపక శక్తి గురించి వాడికి అంతగా తెలియదు. వాడు అయితే అమ్మ వెరీ గ్రేట్ అని మెచ్చుకోలుగా అంటూ, నీకు ఇప్పుడు 80 ఏళ్ళు కదా, అంటే 1937లో నువ్వు పుట్టి ఉంటావు, మరి 1947లోని ముఖ్య సంఘటన నీకు గుర్తుందా? నవ్వుతూ అడిగాడు. ఎందుకు గుర్తులేదు, 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది. 15వ తేదీ పొద్దుట ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రం వాళ్ళు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ప్రభాత ప్రాంగణాన మ్రోగెను నగర అనే పాటను ప్రసారం చేశారు. కానీ నాకు మాత్రం ఆయన రాసిన పాటల్లో జయ 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 ప్రియ భారతి అనే పాట మాత్రం బాగా గుర్తుండిపోయింది అంటూ నా వంక ఓరగా అదోలా చూసింది. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అంటూ చప్పట్లు కొట్టి, అది జాతీయ గీతం స్థాయిలో నిలబడే గొప్ప పాట అన్నాడు మా పెద్దాడు. ఆ సంగతి ఎలా ఉన్నా ప్రియభారతి పేరు మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. ఎందుకంటే 1959లో ప్రియభారతి మా పక్కింట్లోనే ఉండేది. అప్పటికి మీ నాన్నగారు నందికొండలో పనిచేసేవారు. 1959 దసరా పండగ నాడు ప్రియభారతి మిఠాయిల పళ్ళెంతో మన ఇంట్లోకి వస్తుంటే మీ నాన్న దాన్ని వాటేసుకున్నారు అంది కాత్యాయిని. నేను తుళ్ళిపడ్డాను. కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టి, అది వాటేసుకోవటం కాదు, మన డ్రాయింగ్ రూమ్లో నాపురాలు నున్నగా ఉండేవి కదా, వాటి మీద కాలు జారి పడబోయింది, అందుకని వెళ్ళి పట్టుకున్నాను. నువ్వు ఆ సమయంలో వంటింట్లో ఉండటం వల్ల లాంగ్ షాట్లో నీకు అలా కనిపించి ఉంటుంది అన్నాను వెర్రి ముఖం పెట్టుకుని గోట్లకాలు మింగుతూ. 1959 దసరా నాటికి కూడా అది మామూలు సిమెంట్ గచ్చే. ఆ తర్వాత 27 నవంబర్ మీ కాంట్రాక్టర్ వీరరాఘవులు నాపురాలు తెచ్చిపరిచి పాలిష్ పెట్టించాడు. ఆ పని 12 డిసెంబర్ సాయంకాలానికి పూర్తయింది. నాకా మాత్రం గుర్తులేదనుకోకండి, దసరా నాడు మీరు ఆవార బుష్ కోటు వేసుకున్నారు, అదేదో అరవం పేరుతో ఉండే సెంటు కూడా పులుముకున్నారు. ప్రియభారతి ఆ వేళ నెమలికంఠం రంగు ధర్మవరం పట్టు చీర కట్టుకుని మన ఇంటికి వచ్చింది. ఆ చీరకి వెడల్పు మామిడి పిందల డిజైన్తో వెండి జరీ కూడా ఉంది అంది వివరంగా. అది ధర్మవరం పట్టు కాదు, పోలవరం పట్టు అనుకుంటాను అంటూ ఉంటే నా మాటలకు అడ్డుపడుతూ, నీ బుర్రలో ఆ భగవంతుడు ఏం పెట్టాడో నాకు అర్థం కాదు, 1000 కరివేపాకు మొక్క తెచ్చి మీ బుర్ర మీద నటితే వారం రోజుల్లో మహావృక్షమైపోతుంది, పోలవరంలో ప్రాజెక్టు కడుతున్నారు, అక్కడ పట్టుచీర నేతగాళ్ళెవరూ లేరు అంది అసహనంగా కాచాయిని. ఓకే అలాగే అనుకుందాం కాచాయిని, కానీ నువ్వు చెప్పినట్టు నెమలికంఠం రంగు చీర మాత్రం భారతి దీపావళి నాడు కట్టుకుంది. అంతేకాని నేను వాటేసుకున్ననాడు, ఐ మీన్ కాలు జారి పడిపోతే పట్టుకున్న దసరా పండగ నాడు మాత్రం కాదని నాకు గట్టి నమ్మకం అన్నాను. మీవన్నీ బోడి నమ్మకాలు. దీపావళి నాడు ఆ చుప్పనాతి జరిగాంచు తెల్ల చీర కట్టుకుని ఎర్రరాళ్ళ నెక్లెస్ పెట్టుకుని చేతికి వంకి కూడా తగులుచుకుని తెల్లారేసరికి మన ఇంటికి తగలడింది కదా. తెల్ల చీర గ్రాండ్గా ఉందని, దాని సెలక్షన్ అదిరిపోయిందని దాన్ని ఆవేళ తెగ పొగిడేశారు కూడా. తెల్ల చీర బాగుందని నేను పొగిడింది భారతిని కాదు కాచాయిని, మా సూపర్వైజర్ చెల్లెలు సరస్వతిని అనుకుంటాను. 1959 డిసెంబర్ 31 రాత్రి పార్టీలో కదూ అన్నాను. అదేమీ కాదు, ఆ న్యూ ఇయర్ పార్టీకి సరస్వతి తెల్ల చీర కట్టుకోలేదు. ముదురు ఎరుపు రంగు చీర, ఎర్రని ముఖమల్ జాకెట్టు వేసుకుని పెదాలకి లిప్స్టిక్ పెట్టుకుని బజారు పాపలా తయారై మరీ వచ్చింది. మా ఆడాళ్ళందరూ దాన్ని నడక దాని వాటను చూసి మాయాబజార్ సినిమాలో మాయా శశరేఖలా ఉంది అంటూ చెవులు కొరుక్కున్నారు అని కాసేపాగి, ఆవేళ పార్టీలో మీరు మందు తాగారు అంటూ ఉంటే ఒక్కసారిగా అలర్ట్ అయ్యాను. ఆమె మాటలకు అడ్డం పడుతూ, మందు అంటే వినేవాళ్ళు అది విస్కీయో బ్రాందీయో అనుకుంటారు, నేను తాగింది మందే, నిజంగా మందే, ద్రాక్షారిష్టం, అది ఆయుర్వేద ఔషధమని, ఆరోగ్యానికి చాలా మంచిదని మా ఈ ఇబ్రహీం గారు చెప్పారు అంటూ ఖండించే యత్నం చేయబోయాను. అవును, అలా చెప్పకపోతే వాళ్ళ ఆవిడ అక్కడ పార్టీలోనే ఆయన చర్మం వలిచేసి ఉతికారేసి ఉండేది. అది ద్రాక్షారిష్టం కాదు, ద్రాక్ష వైన్, అందులో మిలిటరీ రమ్ము కలిపి సర్వ్ చేశారని
ఇబ్రహీం గారి జీపు డ్రైవర్ నాతో చెప్పాడు. ఆవేళ మీకు మంది ఎక్కువైపోయింది. పేట్రేగిపోతూ సరస్వతి చెయ్యి పట్టుకుని లాగటం నెచ్చోళ్లేదనుకోకండి అని కాచాయిని విసులుగా అంటూ ఉంటే ఆమె మాటలకు అడ్డం పడుతూ, కాచాయిని, నువ్వు చాలా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నావు. ఆవేళ రాత్రి నేను పూర్తి స్పృహలోనే ఉన్నాను. అసలు జరిగిందేమిటో నీకు తెలుసా? ఆవేళ సరస్వతి నిలబడ్డ చోట పైన సీలింగ్ మీద బల్లి పాకుతోంది. అది పాకటంలో పట్టుతప్పి పడిపోయిందనుకో, సరిగ్గా సరస్వతి ఎడం భుజం మీద పడేలా ఉందని అనిపించింది. బల్లిపాట ఫలితాలు నీకు కూడా తెలుసు కదా. మగవాళ్ళకి కుడి భుజం మీద, ఆడవాళ్ళకి ఎడం భుజం మీద బల్లిపాటు మృత్యువుకు దారితీస్తుందని శాస్త్రం ఘోషిస్తోంది అంటూ ఉంటే నా మాటలకు అడ్డుపడుతూ, మృత్యువు ఎవరికి, బల్లిక అంటూ ఎగతాళిగా నవ్వింది కాచాయిని. అలా అనకు, అది మామూలు బల్లి కూడా కాదు, మచ్చల బల్లి, పైగా కడుపుతో ఉన్నట్టు నాకు అనిపించింది, అందువలన మరింత చెడ్డ. అందుకనే సరస్వతిని మృత్యుగొండ నుంచి తప్పించాలని కేవలం మానవతా దృక్పథంతో అలా చెయ్యి పట్టుకు లాగాను తప్ప వేరే ఉద్దేశం లేదు నాకు అన్నాను. మరి 1960 జూలై 2వ తేదీ రాత్రి మీ ఎస్ఐ అంకయ్య గారింట్లో ఆయన బర్త్డే పార్టీ జరిగినప్పుడు సంగతి గురించి ఏమంటారు? ఆ రాత్రి నేను వాళ్ళింట్లో హాలు తలుపు దగ్గర నిలబడి హేమా వేయడంతో మాట్లాడుతూ కూల్ డ్రింక్ తాగుతున్నాను. అప్పుడు రాత్రి 9:35 అయింది. వీధి వరండాలో ఎవరో ఎవరినో గట్టిగా ముద్దు పెట్టుకున్న చప్పుడు వినిపించింది. నేను వెంటనే వరండా మంకకు చూశాను. అక్కడ మసక వెలుతురులో మీరు, రాశి మజుందారు, అదే డాక్టర్ మజుందారు భార్య, నల్లగా మిడత కళ్ళు అదీను, అది మీరు మాత్రమే ఉన్నారు, వేరెవ్వరూ లేరు, నేను గమనించలేదనుకోకండి అంది కాచాయిని నా వంక కొర కొర చూస్తూ. ఓ అదే, అది ముద్దు చప్పుడు కాదు, షర్బత్లో మరింత సోడా వేయమని ఆవిడ అడిగారు. నేను గోలీ సోడా తెచ్చి వేలుతో నొక్కి ఓపెన్ చేసి ఆవిడ గ్లాసులో పోసా. అప్పట్లో గోలీ సోడాలు ఖయ్యమంటూ శబ్దం చేసేవి అంటూ ఉంటే నా మాటలు గడ్డుస్తూ, నన్ను మరీ అంత ఆడబకరాని చెయ్యకండి, ముద్దు చప్పుడికి గోలీ సోడా కొట్టిన చప్పుడికి తేడా తెలియదా నాకు అని గయ్యమంటూ ఇంతెత్తున నా మీదకు లేచింది. ఇది చాలా అన్యాయం కాచాయిని. అప్పటినుంచి 1963 డిసెంబర్ 31 రాత్రి వరకు సోడా కొట్టిన చప్పుడైతే చాలు, నువ్వు ఉలిక్కి పడి నా వంక అనుమానంగా చూసేదానివి కాదంటవా చెప్పు, కొంత విసుగ్గా అడిగాను. అవును, మీరు చెప్పేది కరెక్టే. ఆ న్యూ ఇయర్ పార్టీలో మరో ఘోరం కూడా నాకు అంటబడింది, కనుక ముద్దు చప్పుడు వ్యవహారం నా మెదడులో ఓ మూలక నెట్టేశాను అంది. మళ్ళీ అదేమిటి అన్నాను గాభరాగా. ఇది రోజూ ఉండే వ్యవహారమే అయినా మా పెద్దబ్బాయి ఉండగా కాచాయిని అలా మాట్లాడటం కొంత ఇబ్బందిగానే ఉంది నాకు, కానీ చేసేదేమీ లేదు, ఎందుకంటే మెహర్బానీకి పోయి నా కొరివితో నేనే తలగొక్కున్నాను. 1963 నాటికి మనం మార్చ్ ఖండ్లో ఉన్నాం. 31 నాడు రాత్రి ఆఫీసర్స్ క్లబ్లో సూప్ తాగుతున్న లీలా నాయర్ భుజం మీద పాకుతున్న మండ్రగబ్బని మీరు మీ చేత్తో తోసిపారేశారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత మీరెక్కడ కనపడినా అది సిగ్గుతో మెలికలు తిరిగిపోయేది, పైగా మీ వారు మరీ నాటి బాయ్ అంటూ వగలపోయేది నా దగ్గర. ఇది మరీ బాగుంది కాచాయిని, నా ముఖం ఎంతో కళగా ఉండి సెర్చ్ లైట్లా వెలిగిపోతూ ఉంటుందని పెళ్ళైన కొత్తలో నువ్వే అన్నావుగా సముదాయింపుగా అన్నాను. 1951 సంక్రాంతి పండక్కి, అంటే పెళ్ళయ్యాక మొట్టమొదటి పండక్కి మీరు వచ్చినప్పుడు మా పెరట్లో నారింజ చెట్టు కింద నిలబడి ఆ మాట అన్నాను. అప్పటికి నేను ఇంకా పెద్ద మనిషిని కాలేదు, వేరుబాగుల దానిలా ఉండేదాన్ని, అందుకని బుర్ర లేక అలా అన్నాను. అది సరే, మీకు విషయం గుర్తుందా? ఆ పండక్కి మొత్తం మీ కుటుంబం అంతా మేనత్తలతో సహా మిడతల దండులా 16 మంది వచ్చి మా ఇంటి మీద పడి తిని వెళ్ళారు. అంతేకాకుండా వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టాలంటూ మీరు కనువనాడు గారెలు తినటం మానేసి మరీ అలిగారు. మీ అలక తీర్చడానికి అందరికీ బట్టలు పెట్టక తప్పింది కాదు అంటూ ఉంటే మధ్యలో కలగజేసుకుని, కానీ కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఆ సంగతి మర్చిపోకు, ఉప్పాడ కొత్తపల్లి వాళ్ళు 5,000 కట్నం ఇస్తామంటూ వచ్చిన ఆ సంబంధం అదే సుబ్బలక్ష్మిని కాదని నిన్ను చేసుకున్నాను అంటూ దెప్పిపొడిచాను.
లేకపోతే ఖర్చైనా ఆగేలా లేదు. మీరు చేసుకోలేదు కాబట్టే ఆ సుబ్బలక్ష్మి అదృష్టవంతురాలైంది. డాక్టర్ విశ్వేశ్వరాన్ని పెళ్లి చేసుకుని వియన్నాలో సెటిల్ అయిపోయింది. నేల విశాఖపట్నం వన్ టౌన్లో పోర్ట్ కన్వేయర్ బెల్ట్ దుమ్ము పీలుస్తూ మీతోటి బతికి ఇడుస్తున్నాను అంది కొంత నైరాశ్యంతో. అలా మాట తప్పించకు, కట్నం తీసుకోకుండా నేను త్యాగం చేశాను, ఆ సంగతి మర్చిపోకు అన్నాను కాస్త దురుసుగా. కట్నం తీసుకోకపోతేనే అత్తగారి లాంఛనాలు 3,000, ఆడపడుచు లాంఛనాలు 2,000, ఇంకా 1,200 వెండి పాంతాను కూడా కొనిపించారు కదా. ఏదైతేనే అవ్వ పేరే ముసలమ్మ, మా నాన్నగారి జేబులోంచి ఆ డబ్బులు పోయాయి కదా అంటూ ఆయాసంతో మాటలాపింది. వెండి పాందాన్ని ఇచ్చారని చెప్తున్నావు కదా, మరి ఎక్కడుంది అది? అదే అది మీ రేసు గుర్రం సెందామరాయ్ ఇంట్లో ఉంది. 1966 May 3 రాత్రి సెందామరాయ్ సెందామరాయ్ అంటూ కలవరించారు మీరు. సెందామరాయ్ ఎవరని మర్నాడునే అడిగితే అది రేసు గుర్రం పేరు అని చెప్పారు, గుర్తుందా? ఆ రేసు గుర్రం సెందామరాయ్ ఇంట్లోనే ఆ వెండి పాందాను ఉంది. నే ఓసారి పేరంటానికి ఆ అరవదానింటికి ఎడితే ఆ పాందాల్లో నుంచే కుంకుమభరణి తీసి నాకు బొట్టెట్టింది. దానిమీద స్పష్టంగా నా పేరుంది. ఆ అరవదాని ఇంటికి అది ఎలా వెళ్ళిందో నాకు తెలియదు అనుకోకండి అంది ఒగురుచుకుంటూ. అంతలోనే గుర్తుకొచ్చింది, సెందామరయ్య మొగుడు తంబిదురై మా వీధి చివరిలోనే తాకట్టు దుకాణం నడిపేవాడు. మద్రాసు రేసులకు వెళ్తూ ఆ పాందాన్ వాడికి 3,000 రూపాయలకు అమ్మేశాను. అప్పట్లో మంచి పేరు ఉన్న సెందామరయ్య అనే గుర్రం మీద మొత్తం డబ్బు కాసి పోగొట్టుకున్నాను. లాభం లేదు, అడ్డంగా దొరికిపోయాను. తంబిదురై పెళ్ళాం పేరు, రేసుగుర్రం పేరు ఒకటే కావటం నా దురదృష్టం. అందుకని అర్జెంటుగా ఓ అబద్ధం తయారు చేయక తప్పింది కాదు. మన పని మనిషి వెంకమ్మ ఆ తంబిదురై ఇంట్లో కూడా పనిచేసేది కదా. వెంకమ్మ కొంత చేతివాట మనిషి అని నీకు తెలుసు కదా. మన ఇంట్లోంచి పాందాన్ని దొంగిలించి తంబిదురైకి అమ్మేసి ఉంటుంది, మనం కాసుకోలేకపోయాం అన్నాను కొంత ఇబ్బందిగా ముఖం పెట్టి. సర్లేండి, గత 67 ఈ సినిమా కథలు మీరు చెబుతూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను. 1969 December 25 సెందామరయ్య మొగుడిని వదిలేసి తిరుచెళ్ళిపోయింది కదా, అప్పటితో నాకు ఆ పీడ వదిలిపోయింది అంది నిట్టూరిస్తూ. ఇంకా మాటలు పొడిగిస్తే కాచాయిని మరీ రెచ్చిపోయేలా కనిపించింది. అందుకని మౌనంగా ఉండిపోయి మా పెద్దాడి వెనక చూశాను. అప్పటికే వాడు టేబుల్ మీద సర్దిన కంప్యూటర్ విడిభాగాలన్నీ తిరిగి మూట కట్టేసి ప్యాకింగ్ చేశాడు. ఏరా మళ్ళీ ప్యాక్ చేసావే అంటూ అడిగాను వాడి వంక విస్తుపోయి చూస్తూ. అమ్మ జ్ఞాపకశక్తి ముందు ఈ కంప్యూటర్ ఎందుకు పనికిరాదు నాన్న, అంతేకాదు బోలెడు భక్తి పాటలు లోడ్ చేశాను, మీకు ఏమీ తోచినప్పుడు వింటారని, కానీ వాటి అవసరమూ కనిపించడం లేదు అని కొంతసేపు ఆగి మళ్ళీ వాడే అన్నాడు. 2 నెలల కిందట మా ఆఫీస్ పని మీద ఇక్కడికి వచ్చాను కదా, అప్పుడు నాతో చదువుకున్న ఓ లాయర్ ఫ్రెండు చౌకలో ఏదైనా కంప్యూటర్ చెన్నైలో దొరికితే నా కొనిపెట్టరా మూర్తి, ఇంకా ప్రాక్టీస్ అందుకోలేదు అంటూ ప్రాధేయపడ్డాడు. ఇది పట్టుకెళ్ళి వాడికి ఏదో ఓ రేటుకి ఇచ్చేస్తాను. మాటలు ముగించి ప్యాకింగ్ అని డ్రాయింగ్ రూమ్లోంచి వీధి వరండాలోకి మార్చాడు. అమ్మాయితో ఎందుకురా, నీతో పాటు మళ్ళీ వెనక్కి చెన్నై తీసుకుపో, మీ ఆవిడ విశాలాక్షైనా వాడుకుంటుంది కదా అన్నాను. అమ్మో ఆ పని మాత్రం చెయ్యను, నా అదృష్టం కొద్దీ విశాలాక్షికి జ్ఞాపక శక్తి బాగా తక్కువ, ఈ కంప్యూటర్ మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళి దానికి ఇస్తే తద్వారా దాని జ్ఞాపక శక్తి పెంచడానికి నేనే దానికి ఓ ఆయుధాన్ని అందించినట్లు అవుతుంది, నా కొరివితో నేను నా తలగొక్కోలేను, నా ఆఖరి రోజులు దుర్భరం చేసుకోదలుచుకోలేదు అంటూ ఆటో పిలవడానికి వీధిలోకి వెళ్ళిపోయాడు. కాచాయని నా వంక గర్వంగా చూస్తూ ఉంటే నేను ప్యాక్ చేసి ఉన్న కంప్యూటర్ వంక దీనంగా చూస్తూ నిలబడిపోయాను. వినిపించే కథ VK 255 శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కంప్యూటరు కాచాయని విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే.
వినిపించే కథలు.